మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ సంక్రాంతి పండుగకి నేను మా ఊరు వెళ్ళామన్నమాట అక్కడ మేము టైం ఎలా స్పెండ్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నేను ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను సో ఒకే వీడియోలో అయితే మొత్తం అంతా కూడా చాలా ఎక్కువ టైం పడుతుందని చెప్పి దీన్ని రెండు వ్లాగ్స్ కింద నేను డివైడ్ చేశాను అన్నమాట సో ఇదైతే డే వన్ మేము స్టార్ట్ అయినప్పుడు అనమాట మార్నింగ్ 5:15కి మేము స్టార్ట్ అయిపోయాము అప్పుడు ఇంకా డార్క్గా ఉందని చెప్పి ఇంకా నేను వీడియో అది ఏం షూట్ చేయలేదు మార్నింగ్ 5:15కి స్టార్ట్ అయిపోయాము అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం మేము ఇక్కడ లిటిల్ విలేజ్ అనే హోటల్లో అయితే ఆగామన్నమాట ఇక్కడ ఎప్పుడు ట్రై చేయలేదు బ్రేక్ఫాస్ట్ ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడికి విజిట్ చేయడం సో ఇక్కడ ఫుడ్ అది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చెప్తాను అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి చూస్తున్నారు కదా బయట నుంచే లుక్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా బయట నుంచి చూసే ఆగాం మేము కూడాను ఎప్పుడూ ఇక్కడ ట్రై చేయలేదు అన్నట్టుగా సో ఇక్కడికి వచ్చేసామన్నమాట అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఇట్లా లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నారో వాళ్ళు మెయిన్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాష్రూమ్కి వాష్రూమ్ హైజీన్గా లేకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ హోటల్లో వచ్చి మనకి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎవరైనా సరే లాంగ్ డ్రైవ్స్ చేస్తున్నప్పుడు లైక్ హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ట్రావెల్ చేసేటప్పుడు ఒక మంచి హోటల్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇక్కడికి నిరభ్యంతరంగా రావచ్చు ఫుడ్ అది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ మేము వచ్చేసరికి పూరి ఇంకా సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట ఇవి రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే చట్నీస్ గుర్తొచ్చింది అనమాట చట్నీస్ రెస్టారెంట్ ఉంటుంది కదా సో అది గుర్తొచ్చింది టేస్ట్ సిమిలర్గా అలానే ఉంది చాలా బాగుంది టేస్ట్ అది కూడా అండ్ చూస్తున్నారు కదా అంబియన్స్ అది చాలా బాగుంది సో ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక మంచి హోటల్ కోసం చూస్తే మంచి ఫుడ్ కోసం చూస్తే కనుక ఇక్కడైతే మీరు ఆగొచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఈ లొకేషన్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి అండ్ అలానే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక మంచి బ్రూ కాఫీ ఆర్డర్ చేసుకుని తాగేసాము దాని తర్వాత ఇంకా మళ్ళీ మేము మా లాంగ్ డ్రైవ్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట ఎక్కడైనా సరే నేను ఎక్కడికి వెళ్తున్నా సరే మస్ట్ అండ్ షుడ్ నాతో పాటుగా నేను క్యారీ చేసుకునేవి ఏదైతే నేను బుక్ రీడింగ్ చేస్తూ ఉంటానో ప్రతిరోజు ఆ బుక్స్ అన్నీ కూడా నాతో పాటు నేను క్యారీ చేసుకుంటూ ఉంటాను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మంచిగా సన్లైట్ అది కూడా ఉంది కాబట్టి నేను నా బుక్ రీడింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఇంకా ఈవినింగ్ 3:30-4 ఆ టైంకల్లా మేము మా ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట 3:30-4 మధ్యలో వచ్చేసాము ఇంటికి మేము అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా చాలా పెద్ద లాంగ్ డ్రైవ్ కాబట్టి చాలా అలసిపోయాము సో దీని తర్వాత అయితే ఇంక నేను ఎలాంటి వీడియో షూట్ చేయలేదు సో ఆ తర్వాత రోజు వచ్చేసరికి అనుకోకుండా మార్నింగ్ మా అమ్మ మా వదిన మేమందరం కలిసి అన్నవరం వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇదంతా మేము ముందు రోజే ప్లాన్ చేసుకుని ఉంటే ఎర్లీగా బయలుదేరేసే వాళ్ళమేమో బట్ మార్నింగ్ 8:30 ఆ టైంకి డిసైడ్ అయ్యాము అనుకోగానే ఇంకా వెంటనే లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయామన్నమాట బట్ రెడీ అయ్యేసరికి మాకు 11:30 అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తే మా అన్నయ్య వాళ్ళ పాపకి మేము ఒక లాలీపాప్ ఇచ్చాము సో హ్యాపీగా కూర్చుని ఎంజాయ్ చేస్తాను అనమాట సో అదంతా హ్యాపీగా కూర్చుంది కాబట్టి మేము కూడా మా పనులన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసుకున్నాము సో ఎవరైనా సరే దగ్గరికి వస్తుంటే ఫస్ట్ అయితే లాలీపాప్ తీసుకోవడానికి వస్తున్నారేమోనని చెప్పి కంగారు పడుతుంది ఫస్ట్ దాని తర్వాత మళ్ళీ లాలీపాప్ కోసం కాదని చెప్పి రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గరికి రావడం స్టార్ట్ చేసిందనమాట సో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమందరం కూడా సో చూస్తున్నారు కదా నేను ఎక్కడ లాలీపాప్ తీసేసుకుంటాను అని చెప్పి భయపడిపోయి పారిపోతుంది ఫస్ట్ సో మామూలుగా ఎత్తుకునేసరికి ఓకే లాలీపాప్ కోసం కాదనమాట అని చెప్పి దగ్గరికి వస్తుందనమాట ఫస్ట్ అయితే ఇలా పిల్లలిద్దరిని కూడా ఫస్ట్ కార్ ఎక్కించేసేసి మేము లగేజ్ అది కూడా సెట్ చేసుకుంటున్నాము అండ్ తిని వచ్చేసరికి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట రమణి అండ్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ కూడా తను సో మేమందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే కరోనా వలన తను కూడా పాపను తీసుకొని ఇప్పటిదాకా మా ఊరికైతే రాలేదన్నమాట సో ఇదే ఫస్ట్ టైం తను కూడా రావడం సో అందరం కలిసి ఇలా ఒక ట్రిప్కి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం కార్లో ప్లేస్ సరిపోలేదు ఇంకా సో అలానే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాము ఇంకా మేమందరం కూడా సో దీని తర్వాత ఫస్ట్ వచ్చి నేను విజిట్ చేసిన టెంపుల్ ఏంటంటే కాకినాడ వెళ్ళే దారిలో మనకి మట్లపాలెం మహాలక్ష్మి టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడికైతే మేము వచ్చేసాము ఈ టెంపుల్కి కూడా నేను వచ్చి దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ అయితే అవుతోంది అప్పుడు వచ్చిందాన్నే మళ్ళీ ఇప్పుడు వస్తున్నానమాట ఇక్కడ ఏంటంటే మనం అమ్మవారికి చీరాది కూడా ఇచ్చుకోవచ్చు మనం బయట నుంచే
తెచ్చుకోవచ్చు. బట్ ఒకవేళ మనం అప్పటికప్పుడు అనుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి, చీర అది అమ్ముతారనమాట. సో మనం అది కొనుక్కుని అమ్మవారికి అయితే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మనం అనుకున్న కోరిక కనుక నెరవేరితే అమ్మవారికి అరటిగాలు ఇస్తానని మొక్కుకుంటే అది జరుగుతుందని అంటూ ఉంటారు. సో నేనైతే ఇప్పటిదాకా అలాంటిది ఏది అనుకోలేదు, ఇదే ఫస్ట్ వినడం అనమాట. నాకు అరటిగాలు ఇస్తారని కూడా తెలియదు, గుళ్ళో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నాకు తెలిసింది ఆ విషయం. సో మేమందరం కూడా చీర తీసుకొని అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చుకున్నాం అనమాట. దర్శనానికి మనకి ఏంటంటే లోపల వీడియో షూట్ లేదు, సో అందుకని చెప్పి దర్శనం చేసుకొని వచ్చేసాము. మేము బయలుదేరేసరికి 11:30 అట్లా దాటిపోయింది కాబట్టి ఇంకా లంచ్ అది కూడా బయట చేసుకున్నాం అనమాట. మేము అన్నవరానికి వెళ్ళే దారిలో బీచ్ రోడ్ తీసుకున్నాము. అక్కడ ఉప్పాడలో ఒక సాసా రెస్టారెంట్ అని ఒకటి కనిపించింది అనమాట, అక్కడ ఆగాము మేము. ఇక్కడ ఆగి మంచిగా లంచ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఈ రెస్టారెంట్లో కూడా ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఉప్పాడ వచ్చి చీరలు చూడకపోతే ఎలాగా అనుకున్నాం, కానీ మా దగ్గర టైం చాలా తక్కువ ఉండడంతో మేము ఉప్పాడ శారీస్ అయితే చూడలేకపోయాము. బట్ ఇంకా మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేస్తుంటే మాకు ఒక మంచి వ్యూ కనిపించింది అనమాట, ఉప్పాడ బీచ్ కనిపించింది. ఇంత మంచి వ్యూ కనిపించాక ఎవరైనా ఆగకుండా ఉంటారా? సో మేము కూడా ఇమీడియట్గా కార్ ఆపేసేసి ఒక్కసారి ఒక 20 మినిట్స్ అయినా సరే బీచ్లో టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాము. సో కొంచెం టెంపుల్కి ఒక 1/2 అవర్ లేట్ అవుతుంది, బట్ ఓకేలే, మళ్ళీ మళ్ళీ బీచ్కి రాము కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము అనమాట. ఆల్రెడీ మా అబ్బాయి వెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. ముందుగానే తెలుసుంటే శాండ్ టాయ్స్ తెచ్చుకునేవాడంట, బట్ ఇది అనుకోకుండా వచ్చింది కాబట్టి అండ్ ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండము అని చెప్పి కాసేపు ఆడుకుని వచ్చామని చెప్పాము. సో చూస్తున్నారు కదా ఎలా డాన్స్ చేస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. చాలా చాలా ఇష్టం బీచ్ అంటే మా అబ్బాయికి, పిల్లలందరికీ ఇష్టమే బీచ్ అంటే. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందులోనూ మనకి దగ్గరగా లేని వాటి మీద అయితే మనం ఇంకా ఎక్కువ ఇష్టం చూపిస్తాము. హైదరాబాద్లో మనకి బీచ్ ఉండదు కాబట్టి సో బీచ్ అంటే ఇంకా ఇష్టపడతారు పిల్లలు. సో ఇలా కాసేపు ఇక్కడ బీచ్లో మంచిగా టైం స్పెండ్ చేశాము మేమందరం కూడా. నిజంగా చాలా చాలా బాగుంది అనమాట, అసలు వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ బీచ్ కూడా చాలా నీట్గా ఉంది, అసలు ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చాలా బాగుంది. సో మాకైతే చాలా నచ్చింది బీచ్. ఇంకొకసారి కూడా మేము వద్దాం అనుకున్నాం ఇక్కడికి వెళ్ళేలోగా, కాకపోతే ఒకరోజు అయితే మేము స్టార్ట్ అయ్యాం కూడా బీచ్కి వెళ్దాము అని చెప్పి. బట్ ఫుల్ టు ట్రాఫిక్ ఉంది ఆ రోజు, ఇంకా పండగ ముందు రోజు అనమాట. సో దానివల్ల ఇంకా వెళ్ళలేకపోయాం, మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట స్టార్ట్ అయిన వాళ్ళమే మేము. సో ఇలా ఈ రకంగా అయితే ఒక 20 మినిట్స్ పాటు మేమైతే బీచ్లో ఎంజాయ్ చేసాము. ఈవెన్ మా శాన్విక కూడా చాలా ఎంజాయ్ చేసింది, ఫుల్ టు డ్రెస్ అంతా కూడా ఇసుకతో నింపేసుకుంది అనమాట. సో మళ్ళీ దానికి డ్రెస్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి అన్నవరానికి అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడికి. అన్నవరంలో దర్శనం ఎలా జరుగుతుందో అనుకున్నాము, కానీ చాలా చాలా బాగా జరిగిందండి. అసలు నిజంగా విఐపి దర్శనం కూడా అంత బాగా జరగదేమో, అంత బాగా జరిగింది. ఎవరు జనాలు లేరనమాట, మేబీ పండగ అని చెప్పి ఊళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అట్లా ఉన్నారేమో మరి. సో అస్సలు జనాలు లేరు. అండ్ మేము వెళ్ళిన టైం కూడా ఆఫ్టర్నూన్ అనమాట, 3 అట్లా అవుతున్నట్టుంది, టైం గుర్తులేదు నాకు. సో ఆ టైంలో జనాలు కూడా ఎవరు లేరు అసలు. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ పాటు మేము దేవుణ్ణి అట్లా చూస్తూనే ఉన్నాం అనమాట, అంత బాగా జరిగింది మాకైతే దర్శనం. అండ్ దాని తర్వాత అన్నవరం ప్రసాదం తీసుకోవడానికి అయితే మేము ఇక్కడికి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే భోగికి ఆల్రెడీ వీళ్ళు అంతా రెడీ చేస్తున్నారనమాట, భోగి మంట వేయడం కోసం కర్రలు అవి ఆల్రెడీ పేర్చేసి ఉన్నాయి ఇక్కడ. అలా అన్నవరం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని దర్శించుకోవాలని, అలాగే అక్కడ కుకుటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాలని అనుకున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి మాకు ఇంకా నైట్ అయిపోయిందనమాట, అందుకని చెప్పి నేను కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని మాత్రమే లిటిల్ బిట్ కవర్ చేశాను. శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని అయితే నేను కవర్ చేయలేకపోయాను అనమాట, ఇంక అప్పటికి బాగా చీకటి అయిపోయింది, వీడియో తీయడం అవ్వలేదు నాకు ఇంకా. ఇదే కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, మీకు పక్కన చూస్తే ఒక పెద్ద మనిషి పడుకున్నట్టుగా ఉంది కదా, అదే గయాసురుడి బొమ్మ. దీన్నే పాదగయ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే గయాసురుణ్ణి సంహరించిన తర్వాత పాదాలు ఇక్కడ పడ్డాయి అని దీన్ని పాదగయ అని కూడా పిలుస్తారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మా ఊళ్ళో డే 1 అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ పండగ వ్లాగ్తో నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.